పాఠశాలలకు వెళ్లే రోడ్డును బాగు చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో గంటపాటు వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. గణపురంలోని ఆదర్శ పాఠశాలకు వెళ్లే రోడ్ పూర్తిగా బురదమయం కావటంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. ఈ ప్రాంతంలో పాఠశాలతో పాటు ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయని, అయితే ఈ రహదారిని మాత్రం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బాగు చేయలేదని విద్యార్థులు తెలిపారు. వర్షాకాలంలో బురదలోనే నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ చొరవ తీసుకుని రోడ్డు వేయించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అందువలన మేము వెళ్ళలేకపోతున్నాము. అటు కస్తూర్బాయ్ హాస్టల్, బీసీ హాస్టల్ అలాంటి మోడల్ స్కూల్ ఉంది, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. ఎంఆర్ఓ చెప్పిన కలెక్టర్ గారికి చెప్పినా రెస్పాండ్ అవ్వట్లేదు. మీ సర్పంచ్ గారికి కూడా చెప్పాము, అయినా రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు రెస్పాండ్ కావాలి. మేము అందువలన దీన్ని ధర్నా చేస్తున్నాం. మేము ఇక్కడ నుంచి కదలము. మీరు స్పందించే వరకు మేము ఇట్లానే ఉంటాము. మీరు స్పందించినప్పుడు మేము కలుగుతాము. మాకు రోడ్ కావాలి. మేము దీని వలన ఎటు వెళ్ళలేకపోతున్నాము. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ ఇలానే ఉంటుంది. స్కూల్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ రోడ్ వేయట్లేదు. మాకు రోడ్ కావాలి. కొత్త టెండర్ ప్రక్రియ అమలు చేయాలని వరంగల్లోని